హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? మీరందరూ బాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటే ఎంతగా ఆదరిస్తున్నారో అలాగ ఆదరించండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతగా సపోర్ట్గా ఉంటుందండి. అలాగే ఈరోజు అయితే తోటలోకి వచ్చాం మనం. పచ్చని పొలాలు, ఇటు పువ్వుల తోటలు, ఇటేమో చాలా వంగ తోటలు, అన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి మీకు ఇది క్లియర్గా నేను చెప్తా ఉంటాను. ఇదిగోండి, ఇది ఏంటంటారు, ఇదేంటో తెలుసా? పొట్లకాయ అండి. చూడండి, నాయ అంత పొడుగు ఉంది ఇవి. కిందకి చూసుకోండి, చూసారా ఆవిడి అంత పొడుగు ఉంది. ఇంకా లోన ఉన్నాయండి మొత్తం, అన్నీ చిన్న చిన్న పెద్ద పెద్ద కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. పొట్లకాయలు ఇగో ఇంకా లోన ఉన్నాయి చూడండి. ఇంకా అన్నీ కూడా కాపు మీద ఉన్నాయి, మొత్తం దిగినాయి. కొన్ని అయితే చిన్నగా ఉన్నాయి, కొన్ని అయితే పెద్దగా ఉన్నాయి. అలా ఇగో చిన్న చిన్న పిందులుగా దిగుతున్నాయి ఇవి. అవి అయితే కొంచెం పెద్దవి అయిపోయినాయి. అలా లోన ఇప్పుడు ఇంకొక చోటకి వెళ్దాం అన్నాడండి. అయిగోండి, అంత పెద్దగా ఉన్నాయి. వెళ్ళక విన్ను లొకేషన్ అంటే చాలా పచ్చగా పొలాలు చాలా బాగుంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇది ఆనపై మూట చూసిన కోసేసి కాయ లోన ఇగో పచ్చిమిరకాయ తోటల్లో అండి. అక్కడక్కడ వేసారు పచ్చిమిరకాయలు, కానీ చెట్టు నిండా కూడా మనకు పచ్చిమిరకాయలు ఉన్నాయండి. చక్కగా ఇగో కొన్ని రెడ్ అయిపోయి కొన్ని పచ్చిగా ఉన్నాయి. ఇగో చూడండి, ఈ రక్త కనపడుతుంది. ఇగోండి మనకి పచ్చిమిరకాయలు, ఇది పచ్చగా ఉన్నాయి, ఇవి పచ్చగా కనపడుతుంది. ఇదంతా బొబ్బాయి తోటలో మాత్రం అక్కడక్కడ పచ్చిమిరకాయలు మాత్రం వేసారు. బుల్లి తోడు పిల్లలు, తోడు పిల్లలు ఇగోండి. గోలుగులోని చేపలు వేసాడు అన్నయ్య, పెంచుతున్నారంట. ఎంత బుల్బులుగా ఉన్నాయి చూడండి. ఇగో ఇగో ఇది వైటు, ఇది ఇది బ్లాక్, ఇదేమో ఆరెంజ్. అలా కొన్ని ఏమో కింద ఉన్నాయి. ఇదిగోండి దేశవాళి పులక చెట్టు, ఇది మన మటన్లో కానీ ఇత్తిని కూడా వండుకొచ్చి చాలా బాగుంటుంది. చెట్టు నిండా చూడండి కాపు మొత్తం, ఎంత ఎలా ఉన్నాయి చూడండి కాసి. ఇగో చూసారా, ఇప్పుడే తయారవుతుంది. ఇగో అండి పచ్చిమిరకాయల తోట ఇది, మనకి చెట్టు నిండా కూడా చూడండి ఎలా దిగుబడి ఉన్నదో మొత్తం చూడండి. అయిగో చెట్టుకి, ఒక చిన్న చెట్టుకి ఇగో ఎన్ని కాయలు ఉన్నాయో, చెట్టు నిండా కాయ మనకి. ఒక్కొక్క కాయ ఎంత కనిపిస్తుంది చూడండి. ఇదిగో ఎంత ఉందో సైజు, ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నాయి అండి. ఇసుకలోకి కూడా మనకి ఇసుక నేల, ఇది ఇసుక నేల అయితే ఎలాగ బరువుకి పడిపోతుంది చెట్టు. ఇగోండి ఇగో కాయలు ఇది ఈవిని చూడండి, ఒక్కొక్క చెట్టుని చూస్తుంటే ముద్దొస్తుంది, అంత అందంగా ఉన్నాయి. ఇగోండి ఇగోండి సేమంతి, చూసారా ఆ కలరు సేమంతి. మన తోట అంతని తోటంతేమో సేమంతి తోట వేసారు. ఇవైతే దొండకాయలు పాదులు పెట్టారు. ఇగో దొండకాయలు పాదు ఇవి. టమాటాలు మనకి ఇగో కొన్ని అయినాయి, ఇగో ఇలా రెడ్గా అయిపోతాయమంట. ఇగో కొన్ని అయితే ఇగో పూత మీద అయిపోతున్నాయి ఇవి కూడా మనకి, చూసారా ఎంత చక్కగా ఉన్నాయో టమాటాలు. మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ తోట అంతా అదే. అయితే చూడండి మొత్తం గుత్తు గుత్తుల కింద దిగి ఉన్నాయి తోట అంతా. పైన దీనికి కూడా దండ పడవద్దు పెట్టారు. ఇక్కడ
మనం చూడాలి కదండి, లొకేషన్ అన్నీ అన్ని తోటల్లో వేరువేరుగా ఉంటాయి డిఫరెన్స్. ఇగోండి ఎర్ర సామెంతి అయితే కొన్ని ఇడిసినాయి, కొన్ని అయితే మనకు మొగ్గల కింద ఉన్నాయి, మొత్తం మొగ్గే ఉంది. అక్కడక్కడ ఇగో ఫ్లవర్స్ అక్కడక్కడ వచ్చినాయి, ఇంకో 10 రోజులకి వచ్చేస్తారు. ఇదిగోండి చూసారా ఫ్లవర్ ఎంత బాగుందో, ముద్దుగాని అన్నీ కూడా చాలా ముద్దుగా ఉన్నాయి. ఇగోండి బంతి పువ్వులు చూసారా, ఎల్లో అవి అక్కడ ఎల్లో ఉన్నాయి, ఇదేమో ఆరెంజ్, ఇంకా పెద్దది అవుతుంది పువ్వు, ఇది ఇంకా ఎడుతుంది చూడండి, ఎంత అయినా కానీ ఇంకా ఇంకా పెద్దగా ఉంటాయి. ఇదిగోండి మన బంతి తోటలోంచి ములక్కాయలు ఉన్నాయి చూడండి, తోట అంతా ములక్క చెట్లే. ఇగో ఇవి కూడా మామూలు కాయలే, కాయలు చూడండి ఎంతెంత పొడుగున్నాయి. అవి తోట అంతా కూడా అటు చూపించినాం, అదంతా కూడా సేమ్ ఈ మామూలు హైబ్రిడ్, హైబ్రిడ్గా దేశవాలి హైబ్రిడ్ అంటే ఏరేగా ఉంటాయి. ఇదిగోండి ఇల్లో బంతిపువ్వు తోటలోకి వచ్చేసాం మనం, బంతిపువ్వు నెక్స్ట్ సేవంతి పువ్వు కూడా. ఇగో సేవంతి పువ్వు చూడండి అవి కూడా ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి, బంతి పువ్వులు అయితే. ఇగో చూడండి ఇక్కడ ఏంటంటే 2 పంటలండి, ఒక పంట అయినప్పుడు ఒక పంట, అంతర పంట అండి ఇది, ఒకటి అయినప్పటికీ ఒక కాపు, అయినప్పటికీ ఒక కాపు. మీకు అన్నీ కూడా టమాటా తోటలు ఏంటి, పచ్చిమిరకాయలు నెక్స్ట్ అన్నీ చూపించాను కదా సేమ్ అంతేగాని. ఇవి ఇక్కడ కూడా మునగ చెట్లు, కిందేమో బంతి పువ్వు చెట్లు. ఇదిగోండి రైతులు ఏంటంటే ఒక పంట అయినప్పటికీ ఇది అమ్మేసుకున్నప్పటికీ ఇంకో పంట, అలా రెండు కూడా ఇది అయినప్పటికీ అది అలా చేసుకుంటారు ఇక్కడ ఉన్న రైతులు అందరూ కూడా. మెట్ట భూములు ఏమి ఇవన్నీ చక్కగా నీరు పెట్టుకుని ఇలా పండించుకుంటారు. ఎక్కువ పువ్వులు పచ్చిమిరకాయలు మీకు చూపించాను కదా, అలాగే టమాటా దొండకాయలు ములక్కాళ్ళు అన్నీ. ఇగోండి వంగ తోటలోకి వచ్చింది చూడండి, మొత్తం అంతా వంగ తోటే ఇది, మొత్తం 1 ఎకరం వరకు ఉంటుందేమో. ఇగోండి వంకాయలు చూడండి, తెల్ల వంకాయ జీర జీరలు వంకాయ అన్నమాట. ఇది వండుకుంటే కర్రీ ఎంత బాగుంటుందో తెలిసింది, మామూలుగా ఉండదు కర్రీ వండితే, మసాలా గట్ట ఏం అక్కర్లేదు, ఇంతదే వండుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది వంకాయ అన్నది. ఇది మార్కెట్కి అట్టుకెళ్ళి అమ్ముతారు అన్నమాట, ఈరోజే కోసిస్తారట కొంత. ఇదిగోండి ఇప్పుడు మేము తోటలోకి వచ్చాం కదా, వాళ్ళు వంకాయలు కొన్ని కోసుకుని పట్టుకెళ్ళండి అమ్మ అని చెప్తున్నారు. ఇదిగో కోతున్నాను చూడండి, ఇదిగోండి మనకి మీకు చూపించాలి కదా అందుకని వంకాయలు చూపిస్తామని చూడండి. ఇగోండి ఇగో మన వంకాయలు చూడండి చక్కగానే, అయ్యో కోస్తున్నా. చక్కగా ఇక అయిపోయినాయి చూడండి. ఇగోండి సొరకాయలు చూసారా, ఇప్పుడు మనం సొరకాయలు పాదుల్లోకి వచ్చేస్తాం. ఇగో చక్కగా మనం ఎక్కడో కొనుక్కుంటాం మార్కెట్లోకి వెళ్ళి కొంటాం, కానీ ఇప్పుడు మనం పాదు దగ్గరకు వచ్చి తోటలో చూస్తుంటే భలే ముద్దుగా ఉన్నాయండి, అన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయి తెలుసా, మంచి చక్కగా అన్నీ ఒకే సైజు అండి. ఇదిగో ఈ సొరకాయ చూడండి, ఇదిగో మా బాబు కూడా చిన్నబాబు కూడా ఆడు కూడా చాలా ఆనందించేస్తున్నాడు ఈ సొరకాయని చూసి. అయ్యోండి మొత్తం తోట నిండా కూడా సొరకాయే, మనకి ఎటు చూసినా ఇంకా పెద్దకాయ ఉన్నది చూపెడుతున్నాడు. ఇదిగో సొరకాయ, ఈ సొరకాయతో ఎన్ని ఐటమ్స్ చేయొచ్చు తెలుసు, మోడల్ మొలగా అన్ని మోడల్ చేయొచ్చు. ఇదిగోండి మన సొరకాయ కోద్దాం, ఇలా కోసి మార్కెట్కి వెళ్తారు, ఇప్పుడు కోసేసుకొని ఉదయాన్నే 5 గంటలకల్లా మార్కెట్కి వెళ్ళిపోతాయి. ఇంకో కాకరకాయ కూడా పెట్టారు చూడండి ఇంట్లోని, మనకి సేమ్ ఇంకో కాకరకాయ, ఇంకో దొండకాయలు అన్నీ కూడా వేరువేరుగా పెడతారు డిఫరెన్స్ కానీ, ఒక చిన్న పెద్ద అన్నీ ఒక పక్కన పచ్చిమిరకాయలు అలా ఏ పంట ఉంటే ఆ పట్టును బట్టి. ఇగో చూడండి దొండకాయలు ఎన్ని ఉన్నాయి, ఇగో ఇగో ఫ్రెష్గా ఉన్నాయి చూడండి వంకాయ, మెరు మెరు చిక్కుడుపాదు చూడండి, ఇదిగో పైన చిక్కుడుపాదు
ఇప్పుడు దీంట్లోనే సొరకాయలు ఉన్నాయి, అలాగే వంకాయలు ఉన్నాయి, పచ్చిమిరకాయలు ఉన్నాయి, చిక్కుడు పాదు ఉంది, కాకరకాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి ఒక్క తోటలో తెలిసింది. ఇదిగోండి కాలీఫ్లవర్ చూడండి, మనం కాలీఫ్లవర్ తోటలోకి వచ్చేప్పుడు ఫ్లవర్ చూపిస్తాను ఎంత పెద్దగా ఉన్నది అన్నది. ఇదిగో చూడండి, ఇదిగోండి ఇంకా మనకు అవుతుంది ఇప్పుడు ఫ్లవరు. ఇవన్నీ చిన్న చిన్నవి, కొన్ని పెద్దగా ఉన్నాయి. ఇదిగో చూడండి ఫ్లవర్స్ ఎంత ఉంటాయి, అందంగా ఉన్నాయి. ఇంకా గులాబీ పువ్వులు ఎలా ఉంటాయి అంత చక్కగా ఉన్నాయి తోటలు అంతా తెలిసింది. ఒక్కొక్క ఫ్లవర్ పెద్ద సైజ్ అవుతున్నాయి, చిన్న సైజ్ అవుతున్నాయి. చూసారా ఇదిగో ఒక్కసారి ఇటు చూపించినాము, అదిగో మొత్తం అంతా కూడా, అదిగో మనకు కనపడేదంతా ఒక ఎకరం చేయని వరకు కూడా మనకి కాలీఫ్లవరే ఇది. ఇంకా ఇవి ఇంకా టైం పడుతుంది, ఇంకా ఒక 15 రోజులు 20 రోజులు అయితే అవుతాయి, అప్పుడు కోస్తారు కదా కరెక్ట్గా. ఇప్పుడు ఇంకా అవ్వలేదు, కొన్ని అవుతున్నాయి. ఇగో చూడండి కొన్ని అవుతున్నాయి, ఇది సగం అయింది అలా. అదో అక్కడ చూడండి పెద్ద పువ్వు, అది అవుతుంది. దాని పక్కది కూడా అయింది. అదో విన్ను బాబు చూపెడుతున్నాడు, అది కూడా అవ్వింది అలా. అదిగో చూడండి అక్కడ అటు చూపించిందమ్మా, అక్కడికి వెళ్తే నీకు నీట్గా కనపడుతుంది.